हेलो अंडी अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल अवर लाइफ अवर विश एला अंदर बहुनारा ये थंबनेल अक्षय तृतीय को बंगार चूपा डबुल लेक पेड़ा अंटी मूलम इदे कदमी एम कोना तिना तागलना इधते नड़वद कदा मन की सो इंका ने डबुल अलाकू पकन पेको वाटी तरवा चूपा इंका ने अक्षय तृतीय को बंगारम चूपे इधो चूँगी इंकसार खजाना तस्कनामी इधर बंगारम मल्ल पेपर चूपा इंदोने बंगारम इंका मेमईते गोल स्कीम कटाँ इंका स्कीम गुरिंचन इप्पुडु नेनु चेप्पेदी 3 months बैक कट्टानु स्कीम सो इंका मंत स्कीम अमौंट कट्टडम अक्षय तृतीय रोजे कट्टानु सो अला कोन्ना बंगारम मनं कोन्नट्टे कदा मन की फिजिकल गा कनिपिंचकपोवच्चु कानी मन सेविंग्स अकौंट लो अयिते उंटदि कदा अंटे मन गोल स्कीम अकौंट लो मनं कोन्न बंगारम अयिते याड अवुतदि कदा सो ई अक्षय तृतीय की नेनु इला अयिते प्लान चेसानु अन्नमाट బంగారం ఫిజికల్ గా కొనకపోయినా ఇలా నా అకౌంట్ లో ఉండేలాగా ఆ రోజు అయితే స్కీమ్ కట్టాను అన్నమాట స్కీమ్ అమౌంట్ పే చేశాను ఆ రోజు సో అక్షయ తృతీయకి బంగారం కొన్నట్టు ఉంది మా స్కీమ్ కట్టినట్టు అయ్యిందన్నమాట ఐడియా ఎలా ఉంది బాగుందంటారా ఇదైతే నేను 3 నెలల క్రితం నుంచి అయితే స్టార్ట్ చేశానండి సో ఈసారి అయితే కొంచెం పెద్ద అమౌంట్ తోనే స్టార్ట్ చేశాను నాకు కొంచెం పెద్ద వస్తు కావాలనిపించింది సో ఇంకా అందుకనేతే పెద్ద అమౌంట్ తో స్టార్ట్ చేశాను ఇంతకు ముందు అయితే నేను ఫస్ట్ అయితే జేసీ బ్రదర్స్ లో కట్టాము ఆ తర్వాత జీఆర్టీ లో కట్టాము ఇంకా ఇప్పుడు అయితే ఖజానాలో అయితే కట్టాము అక్కడ నాకు మోడల్స్ నచ్చినయి నాకు కావాల్సిన వస్తువు సో ఇంకా అందుకని ఖజానాలో అయితే ఈ స్కీమ్ అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఈ స్కీమ్ అయితే నాకైతే పర్సనల్ గా నాకైతే చాలా బాగా హెల్ప్ అయ్యిందండి మనం ఒకేసారి పెద్ద అమౌంట్ పెట్టి కొనలేం కాబట్టి చక్కగా ఇలా నెల నెల సేవ్ చేసుకుంటుంటే ఆ అమౌంట్ తో బంగారం రావడంతో పాటు ఆ అమౌంట్ కు వచ్చే బంగారానికి వేస్టేజ్ కూడా ఉండదు కదా సో నాకైతే బాగా హెల్ప్ అయ్యింది నచ్చింది కూడా ఈ స్కీమ్ అన్నది సో అందుకని నేను పెళ్ళైనప్పటి నుంచి ఇదిగోండి ఫస్ట్ కొన్నదైతే ఈ చైన్ అన్నమాట ఫస్ట్ మా గోల్డ్ స్కీమ్ తో కొన్న వస్తువు అయితే ఇదిగోండి ఈ చైన్ సో అప్పుడు మొదలెట్టిన ఆ స్కీమ్ ఇప్పటికీ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాము ప్రతి సంవత్సరం స్కీమ్ కడుతూనే ఉన్నాము మాకు కుదిరినంతగా బంగారాన్ని అయితే అలా కొనుక్కుంటూ ఉన్నాము ఇంకా ఈ చైన్ తో మొదలెట్టిన స్కీమ్ రీసెంట్ గా మాకు డైలీ యూస్ కి బ్రేస్లెట్స్ అయితే తీసుకున్నాము పిల్లలకిను నాకు సో ఇప్పటివరకు మేము ఏమేం కొన్నాము ఆ స్కీమ్స్ ఎలా మేనేజ్ చేసుకున్నాము ఏమేం కట్టాము ఇవన్నీ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి అంటే నాకు తెలిసినంత వరకు కొంత సేవింగ్స్ ఎలా చేసుకోవాలి బంగారం కొనాలంటే నేను ఎలా చేసుకుంటాను అన్నదైతే కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తానండి ఇంకిదిగోండి ఈ మూడు ఇవి డైలీ యూస్ కని లాస్ట్ ఇయర్ ధనత్రయోదశికి అయితే తీసుకున్నాను ఇంకా ఫస్ట్ కొన్న చైన్ నుంచి మొన్న కొన్న ఈ బ్రేస్లెట్స్ వరకు నాకున్న బంగారంలో ఆల్మోస్ట్ 90% అయితే నేను ఇలా సేవింగ్స్ లో కొన్న బంగారమేనండి ఒకేసారి కొనాలంటే మాకైతే బర్డెన్ కాబట్టి సో నేను ఇలా నెల నెల స్కీమ్ కట్టుకుంటూ అలా వస్తువులు కొన్ని నాకు కావాల్సిన కొన్ని వస్తువుల్ని మెడ రోత లేకుండా మనం ఎక్కడికన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు నీకు ఇది లేదా అది లేదా అని అనుకుండా కొన్ని అయితే అమర్చుకున్నానండి సో వాటి కోసం నేను ఎలా మనీ దాచుకున్నాను ఏమేమి స్కీమ్స్ కట్టి ఎట్లా మనీ అరేంజ్ చేసుకున్నాను అన్నదైతే షేర్ చేస్తాను ఇంక ఈ మంత్ అయితే ఈసారి స్కీమ్ అయితే ఖజానాలు అయితే కట్టామండి ఇలా గోల్డ్ స్కీమ్స్ కట్టాలన్నా మనీ విషయంలో ఖర్చులకైనా సేవింగ్స్కైనా మా వారకైతే ఒక ప్రిన్సిపల్ అయితే ఉందండి సో దాని ప్రకారం అయితే ఫాలో అవుతారు ఖచ్చితంగా సో అదేంటంటే సపోజ్ మా వారికి 100 రూపాయలు వచ్చాయనుకోండి దాన్ని 30, 30, 40 ఇట్లా 3 పార్ట్లుగా అయితే డివైడ్ చేస్తారు సో వచ్చిన జీతంలో 30% అయితే మా ఫ్యూచర్ సేవింగ్స్ కోసం అయితే దాస్తారండి అంటే ఫ్యూచర్లో మేము రిటైర్ అయ్యాక అట్లా వాటి కోసం అయితే వచ్చిన జీతంలో 30% అయితే దాస్తారు మిగిలిన 30% ఏంటంటే హోమ్ లోన్స్ కానీ వెహికల్ లోన్స్ కానీ ఇట్లా పర్సనల్ లోన్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటి కోసం ఒక 30% తీసి ఉంచుతారు ఇంకా మిగిలిన 40% ఇదేంటంటే కుటుంబ పోషణకి ఇంకా మొత్తం మన ఇంటి అవసరాలకు అన్నిటికీ అన్నమాట పిల్లల చదువులు అవన్నీ ఆరోగ్యం కోసమైనా ఇంటి అవసరాల కోసమైనా
పెద్దవాళ్ళ ఖర్చుల కోసమైనా వాళ్ళ మందుల కోసమైనా ఇంకా అలాగే ఇందులోనే మా గోల్డ్ సేవింగ్ స్కీమ్ను కూడా ఇందులోనే మేమైతే యాడ్ చేస్తాం ఈ 40%లోనే. ప్రస్తుతానికి మాకు అది సేవింగ్లా లేకపోయినా ఫ్యూచర్లో మాత్రం మాకు ఖచ్చితంగా అది సేవింగ్లానే బాగా హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికైతే మేము ఈ గోల్డ్ స్కీమ్ను కూడా మా ఖర్చుల్లో భాగంగానే దానిలో ఉన్న అమౌంట్ నుంచే మాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు అయితే స్కీమ్ కడుతూ మనీ సేవ్ చేస్తూ గోల్డ్ అయితే తీసుకుంటాను నేను. సో వచ్చిన జీతంలో 30-30-40 అయితే డివైడ్ చేస్తారు మా వారు. ఇంకా ప్రస్తుతానికి మాకు ఇది ఖర్చుగా ఉన్నా కూడా ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా అయితే మాకు హెల్ప్ అవుతుంది. ఇంకప్పుడు కూడా చాలాసార్లు మాకు ఈ గోల్డ్ కొనుక్కోవడం వల్ల అయితే చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గడం అయితే ఉండదు కదా. ఇలా మేము కొనుక్కున్న మా ఈ గోల్డ్ మా గృహప్రవేశం అప్పుడు మాకు బాగా హెల్ప్ అయింది. వేరే ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు కూడా మాకైతే చాలా హెల్ప్ అయింది. సో ఇట్లా కొంత స్కీములు కడుతూ గోల్డ్ అయితే ఇలా సేవ్ చేసుకుంటాము. ఇంకా అసలు ఫస్ట్ ఈ స్కీమ్ అయితే మేము 2008లో స్టార్ట్ చేసామండి. 2007లో మా పెళ్ళి అయితే అయింది. 2008లో నాది పుట్టినరోజు ఉంటే ఇంకా షాపింగ్ కోసమని కుక్కట్పల్లి జేసీ బ్రదర్స్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ షాపింగ్ అంతా అయిపోయాక అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ వచ్చి ఇలా గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవుతారని అయితే అడిగాడు. ఇంకా మాకైతే అప్పటి వరకు ఇలా ఈ గోల్డ్ స్కీమ్స్ ఇవన్నీ అయితే ఏం తెలియదండి. ఇంకా మాకేంటంటే ఊళ్ళో పంట వచ్చినప్పుడు లేదా ఏమన్నా వేరే డబ్బులు వచ్చినప్పుడు ఇంకా అట్లా గోల్డ్ కొనటం అమ్మ అదైతే తెలుసు. ఇట్లా ఈ స్కీమ్స్ అయితే నాకైతే తెలియదు. సో ఆయన చెప్పాక చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇలా నెల నెల ఒక అమౌంట్ కట్టాలి. మీరు 11 నెలలు కడితే 12వ నెల ఆ అమౌంట్ మేము ఇంకా యాడ్ చేసి మీరు కట్టిన డబ్బుల వరకు వచ్చే బంగారానికి వేస్టేజ్ లేకుండా ఇస్తాము, ప్లస్ ఒక గిఫ్ట్ కూడా ఇస్తామని అయితే చెప్పారు. సో ఇంకా మాకు బాగా ఇంట్రెస్ట్గా అనిపించి జాయిన్ అయితే అయిపోయాము. ఇంకా అప్పుడు ఇంకా 2008లో అయితే జాయిన్ అయ్యాం కదా, ఇంకా 2009లో స్కీమ్ అయితే వస్తుంది. సో మేము జూన్లో కట్టాము. మళ్ళీ జూన్కి అయితే అది మాకు అమౌంట్ స్కీమ్ అయితే ఇదైంది. ఇంకా జూన్లో అప్పటికి మా పెద్ద పాప పుట్టింది. సో ఇంకా ఫస్ట్ టైం మహాలక్ష్మి పుట్టింది కదా అని చెప్పి ఇంకా ఆ స్కీమ్తో వస్తువు నేనైతే తీసుకోకుండా ఇంక ఇదిగోండి మా పాపకైతే ఈ చైన్ అయితే తీసుకురమ్మన్నాను ఇంకా మా వారిని. నేనైతే అప్పుడు మా పుట్టింట్లో ఉన్నాను, డెలివరీ అయ్యి ఇంకా మా వారైతే షాపింగ్ చేశారు ఈ గోల్డ్ చైన్. ఇంకా ఫస్ట్ స్కీమ్తో అయితే ఈ చైన్ కొన్నాము. మా పెద్ద పాపకైతే వేసామన్నమాట ఫస్ట్ స్కీమ్లో కొన్న వస్తువు. ఇంకా అలాగే ఈ స్కీమ్తో మనం పెద్ద వస్తువులు అయితే కొనలేం కదా, అంటే మా అమౌంట్ ప్రకారం మేము స్కీమ్కి ఇంత అమౌంట్ అనే ఉంచుకుంటాము. సో ఆ స్కీమ్తో వచ్చిన అమౌంట్తోని గోల్డ్ కొనాలంటే కొన్ని పెద్ద వస్తువులు అయితే కొనలేం కాబట్టి నేను ఇంకా కొన్ని పర్సనల్గా దాచుకున్న డబ్బుల్ని ఆ స్కీమ్ అమౌంట్కి యాడ్ చేసుకుంటూ అయితే కొనుక్కుంటాను. అవి ఎలా దాస్తానంటే ఇప్పుడు మనం పండగలకు అక్కడ వెళ్ళినప్పుడు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు కొన్ని డబ్బులు అయితే ఇస్తూ ఉంటారు కదండి, బట్టలు కొనుక్కోండి అవని ఇవని, అట్లా ఉన్న అమౌంట్ని దాచి ఉంచుతాను బట్టలు అవి కొనకుండా. అలాగే చుట్టాల్లో కూడా ఏమన్నా పెళ్ళిళ్ళు అయినా చేసినా అట్లా ఆడపిల్లలని ఇవన్నీ ఇస్తారు కదా, సో అవి కూడా దాచి ఉంచుతాను. ఇంకా అలాగే మనం ఆడపిల్లలం అని చెప్పి మన పుట్టింటి వాళ్ళు పొలం కానీ ఏమన్నా డబ్బులు కానీ ఇస్తూ ఉంటారు కదా, సో అట్లా ఇచ్చిన వాటిల్లో పొలం మీద వచ్చే పంట డబ్బుల్ని కూడా నేను సంవత్సరానికి ఒకసారి తీసుకుని వాటిని అన్నిటినీ దాచి ఇట్లా ఇవన్నీ కలిపి గోల్డ్ స్కీమ్కి వచ్చే అమౌంట్తో పాటు ఇంకా నేను దాచిన అమౌంట్ను కూడా కలిపి నాకు కావాల్సిన కొన్ని పెద్ద వస్తువులను అయితే తీసుకున్నానండి. మొత్తంగా స్కీమ్తోనే కొనాలంటే అవి చిన్న వస్తువులు వస్తాయి కాబట్టి, సో ఇట్లా కొంత అమౌంట్ దాచి ఒక్కొక్కసారి 2 సంవత్సరాలు దాచిన అమౌంట్తో కూడా ఒక్కొక్క వస్తువు కొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్లా స్కీమ్తో పాటు నేను పర్సనల్గా దాచిన అమౌంట్తో కూడా ఇలా గోల్డ్ అన్నది కొంత అయితే జమ చేసుకున్నాను. ఇంకా మా వారికి మనీ విషయంలో ఫుల్ క్లారిటీగా ఉంటారండి. సో ఆయనకున్న లెక్కల ప్రకారం మా సేవింగ్స్ చేసుకుంటూ ఇట్లా గోల్డ్కి ఇంత అని చెప్పి పెట్టి ఇంకా దానికి నేను పర్సనల్గా ఇది దాచుకున్న డబ్బుల్ని యాడ్ చేసుకుంటూ ఇట్లా అయితే బంగారం అయితే చిన్నగా ఏర్పరచుకున్నాను. కొంత ఎక్కువ కాదండి, కొంత. ప్రస్తుతానికి చూపిద్దామంటే నా దగ్గర అయితే లేదు. ఇంకా అందుకని నేను గోల్డ్ వేసుకున్న కొన్ని పిక్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఇట్లా మనీ విషయంలో కానీ గోల్డ్ విషయంలో కానీ మా వారు ఫుల్ క్లారిటీగా ఉండి దేనికి ఎంత ఖర్చు పెట్టాలన్నది ఒక ప్లానింగ్ ప్రకారం అయితే చేస్తారండి. ఇట్లా జాగ్రత్తగా ఉంటూ వేటికి ఎంత ఖర్చు పెట్టాలన్నది లెక్కలు వేసుకుంటూ ఎవరిని అడగకుండా మా డబ్బులతో మేము చక్కగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండేలా అయితే మా వారి ప్లానింగ్ అయితే ఉందండి. మరి ఎక్కువ ఆడంబరాలకు పోకుండా ఎంత అవసరం అంతవరకు ఖర్చులు పెట్టుకుంటూ మనకి హ్యాపీగా ఉండేలా కొన్ని వస్తువులైనా కొన్ని మెమరీస్నైనా ఏర్పరచుకుంటూ ఇలా హ్యాపీగా అయితే మా వారైతే ప్లాన్ చేశారండి మనీ విషయంలో అయితే. సో మా వారి ప్లానింగ్ సేవింగ్స్ ఇట్లా అయితే ఉంటాయి.
సో ఇలా ఈ సేవింగ్స్తో వీటితో ఇట్లా హ్యాపీగా అయితే మా లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నాము. సో ఇంక ఇదండి ఇవాళ వీడియో, మీలో కొంతమంది కన్నా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నాకు తెలిసినంతవరకు మేము ఫాలో అయ్యే కొన్ని సేవింగ్స్ని ఆ టిప్స్ని అయితే మీతో ఈ వీడియోలో షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.